హాయ్ ఫ్రెండ్స్, మనం వివేకానందుడి యొక్క జీవిత చరిత్రని సామాన్యులు కూడా అర్థమయ్యే భాషలో మనం నిత్యం కూడా దాని గురించి వీడియోలు చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక కీలక ఘట్టాన్ని మీకు చెప్పబోతూ ఉన్నా. అదేవిధంగా సన్యాసులు అంటే మెడిటేషన్ చేయటమో లేదు దేవుని యొక్క పూజల్లో పాల్గొనటమే కాకుండా సేవ చెయ్యాలి. మన భారతదేశ వారసత్వ సంపద అన్నది ఏదైతే ఉందో జ్ఞానం, దాన్ని అందరికీ పంచాలి. అవన్నీ కూడా ఈ ఎపిసోడ్ లో మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. సరే, వివేకానందుడు విదేశాల నుంచి వచ్చాడు, కొలంబో చేరుకున్నాడు, అక్కడ నుంచి తమిళనాడు వచ్చాడు, అక్కడ నెంబర్ ఆఫ్ స్పీచెస్ ఇవన్నీ ఇచ్చున్నాడు. ఇక బాగా టైర్డ్ అయిపోయేటప్పటికి కోల్కతాకి స్టీమర్ లో వెళ్దాం డిసైడ్ అయ్యాడు. అలా వచ్చిన తర్వాత మరలా ఈ రోడ్డు మార్గంలో వెళ్లాలా లేదంటే ట్రైన్ మార్గంలో ఆయన అనుకున్న గమ్యస్థానానికి వెళ్ళాలనుకున్నప్పుడు రైల్వేని ఆశ్రయించారు. ఆ వేళ వెళ్ళారు. ఇక కాజీపూర్ ఆ ఏరియాకి వచ్చేటప్పటికి ఈయన స్పీచెస్ ఎదురు చూస్తా ఉన్నారు అంతా కూడా. ఇసుకేస్తే రానటువంటి జనం, ఈయన శిష్యులు కొంతమంది, ఈయన ఆరాధించే వాళ్ళు కొంతమంది, హిందూ భక్తులు కొంతమంది, లైక్ ఇలా నెంబర్ ఆఫ్. సో వారిని ఉద్దేశించి బెస్ట్ స్పీచ్ ఇచ్చారు. అక్కడి నుంచి కదులుదామని సార్ వెళ్ళలేని మూమెంట్ లో కొంతమంది విద్యార్థులు వచ్చేసి ఆయనని తీసుకుని ముందుకు వెళ్లారు. ఆ తర్వాత దక్షిణేశ్వరుడు కూడా వెళ్లారు, రామకృష్ణ పరమహంస యొక్క బర్త్డేని పురస్కరించడం, జన్మదినం పురస్కరించుకొని. అలా వెళ్ళినప్పుడు ఆయనకి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఈ ఆలోచనల్ని అక్కడ ఉన్నటువంటి కొంతమంది శిష్యులతో, అదేవిధంగా తోటి సన్యాసులతో షేర్ చేసుకున్నాడు. ఏమని, రీబిల్డింగ్ ఇండియా, భారతదేశాన్ని మనం కొత్తగా మార్చుదాం, విదేశాల్లో ఉన్నటువంటి సంస్కృతిని చూసి మన వాళ్ళు పొంగిపోతా ఉన్నా, కానీ మన సంస్కృతి అత్యంత గొప్పదన్న విషయం ఇలా తెలియటం వల్ల నేను ఇదే విదేశాల్లో చెప్పి వచ్చాను. మన దగ్గర చెప్పుకోకపోతే ఎలాగా, ఇంట గెలిచి రచ్చగలవమంటారు. నేను బయట గొప్పగా మాట్లాడి సభలు సమావేశాలు పెట్టి గొప్పగా చేసి వచ్చాను, కానీ ఇక్కడ కదా నేను మార్చాల్సిందని చెప్పేసి అందరికీ చెప్తే అవునా మరి ఏం చేయాలి ఏంటి అన్నప్పుడు ఒకటే చెప్పాడు, సన్యాసులంటే కేవలం మెడిటేషన్ చేయటమో దీక్షలో కూర్చోటమో లేదు అంటే దేవుడికి పూజలు చేయటమో కాదు, స్కూళ్ళల్లో హాస్పిటల్లో మన సేవలు కూడా అందించాలి, సమాజంలో విజ్ఞానాన్ని పంచాలి, జ్ఞానాన్ని పంచాలి, ఇది మనం చేయాల్సింది, అప్పుడే మనం ఇండియాకి నిజమైనటువంటి సేవ చేసిన వాళ్ళమవుతాం అని చెప్పాడు. చెప్పిందే తడవుగా తాను ఏం చేశాడంటే రామకృష్ణ మఠం అన్నది స్టార్ట్ చేసి ఇమీడియట్ గా రామకృష్ణానంద అనే పర్సన్ చెన్నైకి, అఖదానంద అనే పర్సన్ని ముర్షిదాబాద్కి ఇలా పంపాడండి. ఆ తర్వాత రామకృష్ణ మిషన్ అన్నది స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నో ప్రవచనాలు ఇచ్చున్నారు, సేవ చేస్తూ ఉన్నారు. ఈయన ఫిబ్రవరి నుంచి మే 1897 వరకు కోల్కతాలో ఉన్నారు. ఈ కోల్కతాలో ఉన్నటువంటి మూమెంట్ లో ఆయన పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువురాని వాళ్ళు, ఎంతో మంది ఉద్యోగస్తులు, ఎంతమంది వచ్చిన సరే అందరు కూడా ఒకటే చెప్పేవారు, మన భారతదేశం అంటే ఏంటి, మనం ఎంత గొప్పగా ఉండాలి, మన పూర్వీకులు మనకిచ్చిన సంపద ఏంటి, ఈ సంపదను అందరికి ఎలా చేరవేయాలి ఏంటి, మొత్తం లైక్ ఇవేను ఒకే ఒకటి చెప్పేవాడు. శరీరం దృఢంగా ఉండాలి, మనసు దృఢంగా ఉండాలి, అదేవిధంగా మన మెదడు కూడా ఆలోచనల పరంగా ఎంతో శక్తివంతంగా ఉండాలి అని చెప్తూనే ధైర్య సాహసాల గురించి కూడా ఎంతో బాగా చెప్పేవాడు. ఒక రకంగా స్వతంత్రోద్యమంలో పాల్గొంటున్నటువంటి మూమెంట్ లో వివేకానందుడు ఇచ్చినటువంటి స్ఫూర్తి అన్నది ఏదైతే ఉందో అందరిలో కూడా ఒక రకమైనటువంటి నూతన ఉత్తేజాన్ని తీసుకువచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన నార్త్ ఇండియాకు వెళ్ళాడు. ఈ నార్త్ ఇండియాకు వెళ్ళిన తర్వాత మన పూర్వీకుల గొప్పతనం ఏంటి ఇవన్నీ చెప్దామని చెప్పి డిసైడ్ అయి వెళ్ళాడు. ఈలోపు అక్కడికి నార్త్ ఇండియా నేను ఎక్కడికి వెళ్తే అక్కడ అసలు అంత కూడా గొప్పగా ఈయనకి వెల్కమ్ చెప్తా ఉండవు, స్వాగతం చెప్తా ఉండవు, మేళ తాళాలేంటి, తర్వాత స్వాగత సత్కారాలేంటి ఎన్నో గొప్పగా చేస్తుండడు. ఆ వేళ ఉత్తర భారతదేశం అంతా కూడా పర్యటిస్తూ ఒకటే చెప్పేవాడు, గుడ్డిగా మన వాళ్ళు అంతా కూడా పాశ్చాత్య సంస్కృతిని గొప్పదనుకుంటున్నారు, అది కాదు, మనదైనటువంటి గొప్ప సంస్కృతి ఉంది, దీనిని మనం మర్చిపోతే ఎలాగా, మన వారసత్వం అన్నది అందరికి అందించాలి. వారసత్వం అంటే ఏంటి, మంచిని అందరికి పంచాలి, పూర్వీకుల మనకిచ్చిన జ్ఞానం అన్నది ఏదైతే ఉందో అది అందరికి పంచాలి, వేదాలు అన్నటువంటి వేదసారాన్ని అందరికీ పంచాలి, అదేవిధంగా శారీరకంగా మానసికంగా మనం గొప్పగా ఉండాలి, ధైర్య సాహసాలు మనం గొప్పగా ఉండాలి, ఇలా ఈ వేళ మొత్తం కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం పర్యటన అంతా చేస్తూ ఉన్నాడు నార్త్ ఇండియా మొత్తం కూడా. తర్వాత జనవరి 1888 ఆయన ఈ మఠం అనేది ఏదైతే ఉందో దానిని ఇంకో చోటకు మారుద్దామని చెప్పేసి ఉన్నాడు. ఎక్కడది, బేలూరులో గంగానది పశ్చిమ ఒడ్డున నీలంబర్ ముఖర్జీ గార్డెన్ హౌస్ ని ఆయన తీసుకోవడం జరిగింది. అయితే కొంత డబ్బు పెట్టి దాన్ని కొన్నారు. ఆ తర్వాత అక్కడే ఉండేసి ఎంతో మందికి పాఠాలు బోధించటం, జ్ఞాన సముపార్జన కోసం వాళ్ళు ఏం చేయాలి ఏంటి ఇవన్నీ కూడా చెప్తున్నటువంటి మూమెంట్ లో భారతదేశం గొప్పతనం అంటే వివేకానంద యొక్క నోటి వెంట వినాలి, భారతదేశానికి సంబంధించి తెలియని ఏమైనా నేర్చుకోవాలంటే వివేకానంద యొక్క నోటి నుంచే బయటకు రావాలి, లైక్ ఈ వేళ మొత్తం ఇంకా ట్యూన్ అయిపోయి ఉన్నారు. బట్ తాను మాత్రం ఎప్పుడు కూడా
దాన్ని ఏమంటారు అహంకారమో సహనం కోల్పోవడం అన్నది ఏమీ లేకుండా ఎవరు వచ్చినా ఏం మాట్లాడుతున్నా సరే సహనంతో స్పష్టతతో వారికి ఇవ్వాల్సిన క్లారిటీ మొత్తం ఇచ్చేసి బెస్ట్ వేలో వివేకానందుడు నిలబడేవాడు, తన శిష్యులను కూడా ఆ రకంగానే మరల్చేవాడు, అదేవిధంగా తనతోటి ఉన్నటువంటి మిగతా సన్యాసులు కూడా అదే విధంగా ఉండేలాగా చేసేవాడు. మనకి ఎంత వచ్చినా సరే అది సముద్రంలో నీటి బొట్టు అంతే. దీని ద్వారానే మనం అందరికీ జ్ఞానాన్ని పంచగలగాలి. ఇంకా మనం ఎప్పటికప్పుడు నిత్య విద్యార్థులు ఉంటే అన్ని నేర్చుకుంటూ ఉండాలని చెప్పేసి గొప్పగా పాఠాలు బోధిస్తూ ఉండేవాడు, తన తనను మరల్చుకుంటూ ఉండేవాడు, అందరూ కూడా దాన్ని తగ్గట్టుగా మార్చుతూ ఉండేవాడు. ఇటువంటి మూమెంట్లో చాలా మంది ఏం చెప్పారంటే మీకు హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. నిజంగా అప్పుడు పాప వివేకానంద కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది, అప్పటికే విదేశాల్లో తిరుగుతున్నాడు, భారతదేశంలో కూడా తిరుగుతున్నాడు, స్పీచెస్ అన్ని ఇచ్చున్నాడు. సో హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయ్యేటప్పటికీ డార్జిలింగ్ వెళ్ళి ఒక 1 మంత్ అన్న రెస్ట్ తీసుకుని మీరని అంతా చెప్పారు. పశ్చిమ బెంగాల్లో ఉంటుంది డార్జిలింగ్, మన తమిళనాడులో కానీ ఊటీ కొడైకెనాల్ ఎలాగా. సో ఆ వేలో డార్జిలింగ్ అక్కడ కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది, చల్లగా ఉంటుంది, హ్యాపీగా అక్కడికి రెస్ట్ తీసుకుందాం అనుకున్నారు, వెళ్ళారు. ఇలా 1 మంత్ రెస్ట్ తీసుకుంటూ ఉన్నటువంటి మూమెంట్లోనే ఒక్కసారిగా ఒక చేదు వార్త. ఏంటి? కోల్కతాలో ప్లేగు వ్యాధి విజృంభిస్తా ఉంది, విలయతాండవం చేస్తూ ఉందని. ఇక ముందు వెనక ఆలోచన, ఇమీడియట్ కోల్కతా వచ్చేసాడు. ప్లేగు వ్యాధికి సంబంధించేసి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారందరూ కూడా సేవలు చేయడం స్టార్ట్ చేశారు రామకృష్ణ మిషన్ తరఫున. అంత ఆశ్చర్యపోయారు, ఈయనేంటి అంత గొప్ప పేరుంది, ఈయనేంటి సేవ గ్రౌండ్లో దిగి సేవ చేస్తున్నాడు. ఒకటే చెప్పాడు, నేను మనిషిని, మనిషిగా ఉన్నప్పుడు సాటి మనిషికి సాయం చేయలేకపోతే నేనెందుకు ఇక ఈ జన్మలోనే బ్రతకటం అని చెప్పేసి ఆవిడ గొప్పగా ఉపదేశాలు ఇచ్చాడు. దాంతో అరే చెవటం వేరు చేయటం వేరు, మనోడు చెప్పి చేస్తూ ఉన్నాడు, సో మనం కూడా ఇంతపాటు ఉండాలని చెప్పి అంత అనుకున్నాను. ఆ మూమెంట్లో సేవ చేయాలనుకున్నప్పుడు డబ్బులు లేవు, ఎలా ఏంటి అన్నప్పుడు ఇక ఈ బేలూరులో ఉన్న మఠం స్థలం ఉంది కదా ఆ స్థలం కూడా అమ్మేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యారు. కానీ చాలా మందికి ఈ విషయం తెలిసి లేదు లేదు మేమున్నాం మీకు అని చెప్పేసి డబ్బు ఇవ్వడానికి ధనవంతులు, అదేవిధంగా కొంతమంది విద్యావంతులు ఎంతోమంది ముందుకు వచ్చారు. ఈ వేళ ధన సహాయం బాగా అందింది. అదేవిధంగా వాలంటీర్స్ కూడా ఎంతోమంది ముందుకు వచ్చారు. సో వాలంటీర్స్ ఉన్నారు, డబ్బు ఉంది. దాంతో ఈ ప్లేగు వ్యాధిని అంతమొందించడం కోసం ఏవైతే ఎఫర్ట్స్ పెట్టారు అన్ని ఎఫర్ట్స్ పెట్టారు అన్ని హాస్పిటల్లో అన్ని కొన్ని చోట్ల ఆశ్రమాలు వీళ్ళే నిర్మించి అక్కడ వాళ్ళకి సేవ చేస్తూ ఉన్నారు. అసలు గతంలో ఇలా ఎవరిని చూడలేదు జనాలు. దాంతో నిజంగానే ఆ దేవుడు పంపితే వచ్చడేమో వివేకానందుడు అని చెప్పేసి భావించి అంత కూడా సేవ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు భారతదేశ వ్యాప్తంగా కూడా రామకృష్ణ మిషన్కి గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చారు. ఆ తర్వాత రామకృష్ణ మిషన్ చేసే పనులు కావచ్చు సేవ కావచ్చు ఇది ప్రపంచవ్యాప్తం కూడా విస్తరిస్తా పోతా ఉంది. సో ఈ రకంగా మఠం అంటే అందరికీ ఒక నమ్మకం వచ్చింది, ప్లేగు వ్యాధి కూడా అంతమైపోయింది, అంతా కూడా హ్యాపీగా ఉన్నారు. ఇక నెక్స్ట్ రేపు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ నేను క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో పెట్టే గొప్ప గొప్ప వీడియోలు కూడా చూస్తూ మీ కామెంట్స్ని కింద ఫీడ్బ్యాక్ రూపంలో షేర్ చేసుకుంటా ఉండండి. థ్యాంక్ యూ.